ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్య అయిన ఈ రోజు రాత్రి 10 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే నాగోబా మహాపూజలు ఘనంగా నిర్వహించడానికి మోస్రం వంశీయులు అన్ని ఏర్పాట్లు చేశారు. పవిత్ర గంగా జలంతో నాగోబాను అభిషేకించి 7 రకాల నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. గంగా జలం కోసం 20 రోజుల క్రితమే 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదికి కాలి నడకన వెళ్లిన మోస్రం వంశీయులు 4 రోజుల క్రితం తిరిగి కేస్లాపూర్ మర్రిచెట్టు వద్దకు చేరుకున్నారు. తమ సంప్రదాయం ప్రకారం తమ వంశంలో మృతి చెందిన వారి పేరిట తూం పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాత్రి గంగా జలంతో నాగోబ ఆలయానికి చేరుకోనున్నారు. సంప్రదాయ వాయిద్యాలైన డోలు, పేప్రే, కాళికోం వాయిస్తూ ఆలయానికి చేరుకుంటారు. పూజల తర్వాత గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజలు చేస్తారు. పూజల సమయంలో మెస్రం మోస్రం వంశీయులను తప్ప ఇతరులెవరిని ఆలయంలోకి అనుమతించబోరు. ఈ పూజల తర్వాత అతిథులైన జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేస్తారు. అర్ధరాత్రి 1 గంట నుంచి మోస్రం కోడళ్లను కుటుంబీకులు నాగోబా దర్శనం చేయిస్తారు. ఆ తర్వాత వంశ పెద్దల్ని వారికి పరిచయం చేస్తారు. ఆ తర్వాత మోస్రం కోడళ్లు వారి ఆశీస్సులు పొందుతారు. దీనిని బేటింగ్ అంటారు. దీంతో నాగోబా జాతర ప్రారంభమైనట్లు మోస్రం వంశ పెద్దలు ప్రకటిస్తారు. దేవుని ఇల్లు ఉంటుంది అక్కడ, మురళీరు అని అంటాము. అక్కడ విగ్రహాలు అన్నీ మా దేవుని పూజ సామాన్లు ఉంటాయి. కాబట్టి మా వంశస్థులందరూ కలిసి దానికి తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం దానికి అభిషేకించి అభిషేకం కార్యక్రమం చేసిన తర్వాత దానికి మొత్తం తెల్లబట్ట పరిచేసి తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ఇడ్ల మండలను తీసుకొచ్చేసి మా పూజ కార్యక్రమాలు మొదలవుతాయి. రాత్రి దానికి టైం ఉండదు సార్. ఎందుకు పూజా కార్యక్రమం టైం ఏమంటే ప్రత్యక్షంగా మా 7 అన్నదమ్ముల లోపల మేము ధ్యానంతో కూర్చుంటాము. ఆ ధ్యానమైన తర్వాత మాకు సాక్షాత్ నాగదేవుడు ప్రత్యక్షమైన తర్వాతనే మేము పూజ కార్యక్రమం, పూజ అనేది సమయం ఇక్కడ బయట మేము మా దేవుడు శంకరి అంటాం కోత్వాల్, ఆ కోత్వాలు ఇక్కడ అలౌన్ చేస్తాడు. అప్పుడే మాకు పూజ బయట పూజ కార్యక్రమం కాబట్టి టైం మేము చెప్పలేము. ఈసారి పునర్నిర్మించిన ఆలయంలో జాతర సాగనుంది. తొలినాళ్లలో మెస్రం వంశీయులు నాగోబా దేవత వెలిసిన పుణ్యస్థలమైన పుట్టను మాత్రమే పూజించేవారు. గిరిజనులు జాతరకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నెల 24 గిరిజన దర్బార్ జరగనుంది. 6 రోజుల తర్వాత బేతాల్ పూజలు, మాండగాజిలి పూజలతో జాతర ముగుస్తుంది.
ఆఫీసు అది అంకరేస్తుంది.